పై టీఆర్ఎస్ సర్కార్ కొనసాగిస్తున్న దాడులకు వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంధ్య ఆదేశానుసారం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల అధ్యక్షులు కిషన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై అణచివేత దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. ఇటీవల స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్లోని వేలూరు గ్రామానికి చెందిన ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడం తాజాగా మరో ఉదాహరణ. తన 13 గుంటల భూమిని లాక్కున్నందుకే చనిపోతున్నానని వీడియో తీసి మరీ ఆత్మహత్య చేసుకోవడం కలిచివేస్తుందని, రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. కార్యక్రమంలో భాగంగా మండలి నాయకులు, జిల్లా నాయకులు కమ్మరి నరసింహులు, యాదగిరిలు పాల్గొన్నారు. 100 ఎకరాల భూమి ఉన్నది, 13 గుంటల భూమి ఒక ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు గుంజుకుంటారంటే ఎంత అన్యాయమో దయచేసి ప్రభుత్వం గుర్తించి తిరిగి వారిపోయి వారికి ఇచ్చేస్తూ నష్టపరిహారం ఆ రైతులు ఖచ్చితంగా ఒక 10 లక్షల డిమాండ్ వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా చెల్లిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి సిద్దిపేట జిల్లాలో మరి వరగల్ మండలం వేలూరు గ్రామంలో దళితుడైనటువంటి నర్సయ్య గారు చనిపోవడం కారణంగా మరి ఎంఆర్ ఆఫీసుల ముంగట నిరసన తెలియజేస్తూ ఎంఆర్ఓతో చర్చించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా జరగవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను మరి ఎంఆర్ఓకు వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ఎంఆర్ఓ గ్రామ సర్పంచి బెదిరించి ఆయన భూమిని లాక్కుంటే అదే పత్తి చేనులో ఆయన విషం దాగి చనిపోవడం జరిగింది. ఈరోజు దళితుల్ని కాపాడుతున్న కేసీఆర్ దళితుల ప్రాణాలు తీసే కేసీఆర్ అయ్యిండు. దళిత ప్రక్షాణ భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. ప్రతి గ్రామంలో మండల్లో ఎంఆర్ఓలకు విన్నవించేది ఏంటంటే ఇలాంటి ఎక్కడ ఉన్నా కానీ రెక్టిఫై చేసి ఆ సమస్యను తీర్చాలని భారతీయ జనతా పార్టీ